హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ బాలు. వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ వచ్చేసి నేను తమిళనాడు రాష్ట్రంలో ఉండేటువంటి తిరువన్నామలై, అదేనండి అరుణాచలంలో అయితే ఉండడం జరిగింది. ఇక ఈరోజు అయితే నేను గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాను అరుణాచలంలో. సో ఇప్పుడైతే మీరు చేయాల్సిన పని ఒక్కటే ఒకటి, అదేమంటే నేను ఇప్పుడు అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియోకి లైక్ అయితే కొట్టండి, లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ మందికి అయితే, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే 10 మంది చూసే వీడియో 100 మందికి వెళ్ళిపోతుంది, 100 మంది చూసే వీడియో 1000 మందికి ఇలాగవుతుంది. సరేనా, ఖచ్చితంగా లైక్ చేసి కనుక మర్చిపోద్దండి. అగ్నిలింగాన్ని కూడా దర్శించుకునేసి అయితే వచ్చినాము. ఇక ఇప్పుడు నెక్స్ట్ లింగం దగ్గరికి అయితే వెళ్ళాం. అరుణాచలంలో 2వ లింగం అయినటువంటి అగ్నిలింగం దగ్గర అయితే ఉన్నాము. ఫస్ట్ లింగం అయితే ఇంద్రలింగం అయితే దర్శించుకొని తర్వాత అయితే అగ్నిలింగం దగ్గరికి వచ్చేసినాం. సో ఈ ఆలయ దర్శనం కూడా చేసుకునేసి మనము మొత్తం అంతా గిరి ప్రదక్షిణ అయితే చేద్దాం. గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మధ్యలో వచ్చి రమణ మహర్షి ఆశ్రమము, మధ్యలో లింగాలు అయితే ఇలాగ అగ్నిలింగం అంట, వాయులింగం అంట, ఇలాగ అన్ని లింగాలు అయితే ఉంటాయి. సో అన్ని అన్ని చూసుకుంటూ ఇక ఇప్పుడైతే మనము అగ్నిలింగం కూడా దర్శించుకునేసి అయితే వచ్చినాము. ఇక ఇలాగైతే వెళ్ళాము. యాక్చువల్గా చాలామంది వచ్చేసి గిరి ప్రదక్షిణ అంటే తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటోలో కానీ ఇలాగ బస్సులో కానీ మినీ బస్సులో కానీ ఆటోలో వెహికల్స్లో వచ్చి గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ అనేది మనము నడిచి మాత్రమే వెళ్ళాలి, చాలామంది తెలియక ఇలాగే వస్తూ ఉన్నారు. ఆటోలో కానీ వెహికల్స్లో కానీ ఏదో దాన్ని బాడికి తీసుకోవడం రావడము, సో అలా అయితే కనుక రాకూడదు. ఇప్పుడైతే మనము శ్రీ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆశ్రమంలోకైతే వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్ వచ్చేసి మనం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరువన్నామలైలో అయితే ఉన్నాము. తిరువన్నామలైలో గిరి ప్రదక్షిణంలో అయితే ఉన్నాము. ఇప్పటి వరకు 2 లింగాలను అయితే కనుక దర్శనం చేసుకున్నాము, ఇంద్రలింగము అగ్నిలింగము. సో ఇంద్రలింగం అగ్నిలింగం అయిపోతేనే మనకి ఇక్కడ వచ్చి శ్రీ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం అయితే ఉంటుంది. ఈ ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ రూమ్స్ ఏమైనా కానీ అవైలబుల్లో ఉన్నాయా, అండ్ మనకి ఎప్పుడైనా వస్తే ఇక్కడ రూమ్స్ ఏమైనా ఇస్తారా, ఎంత కాస్ట్ ఉంటాయి, ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చి మనకి రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది. అక్కడ కూడా మనల్ని రాణిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా నేను కనుక్కునేసి అయితే మీకు చెప్తాను. సరే ఇక మనము లోపలికి అయితే వెళ్ళాము. శ్రీ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం అన్నమాట. ఇక్కడైతే మనకి టెంపరేచర్ చెకింగ్ ఉంటుంది. టెంపరేచర్ చెకింగ్ని ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళచ్చు. ఇక్కడైతే మనకి రావి చెట్టు ఉంటుంది. ఈ రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ అయితే చేయండి, చాలా మంచిది. మనకి దేవాలయాల్లో స్వామిని అయితే చూపించాను, ఇట్లా చెట్లు ఏదైనా ప్రదక్షిణ ఇలాంటివి ఉంటే మాత్రం చూపిస్తాను. ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే మనకి రావి చెట్టు అనేది ఉంటుంది. ఈ రావి చెట్టు చుట్టూరు అయితే మనము ప్రదక్షిణ అయితే చేసుకునేసి తర్వాత ఆలయం లోపలికి అయితే కనుక వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం రండి. శేషాద్రి స్వామిగల్, శేషాద్రి స్వామి ఆశ్రమం అన్నమాట ఇక్కడ ఉన్నది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి స్వామివారు. ఇక్కడ ఆశ్రమంలో అయితే ఇలా ఉంది. ఇక అక్కడ కనిపిస్తుంది ఉమాదేవి స్వామి ఆలయము. తర్వాత ఇక్కడ ముందరికి వెళ్తే దక్షిణామూర్తి స్వామి ఆలయం అయితే ఉంటుందంట, అక్కడ కూడా చూద్దాంనండి. ఇక్కడ చాలా పేర్లు తమిళ్లో ఉంటాయి, తమిళ్లో అర్థం కావట్లేదబ్బా. ఇక్కడ శేషాద్రి స్వామి వారు, అండ్ తర్వాత ఇక్కడ దక్షిణామూర్తి కదా, దక్షిణామూర్తి స్వామి గారు స్వామి. ఇక్కడ కింద దక్షిణామూర్తి స్వామి రాక్షసు. శేషాద్రి స్వామి ఆశ్రమంలో ముఖ్యంగా మనము చూడాల్సిన ప్లేస్లు శేషాద్రి స్వామి వారి విగ్రహం అయితే అక్కడ ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి ఉమాదేవి అనే అమ్మవారి ఆలయము, అండ్ తర్వాత వచ్చేసి
దక్షిణామూర్తి స్వామి ఆలయం అయితే మనం దర్శించుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ ప్రకృతి పరంగా నేచర్కి సంబంధించిన చాలా మంచిగా అంటే పీస్ఫుల్గా అయితే ఉంది, చాలా బాగుంది చూడ్డానికి ఈ ఆశ్రమము. అండ్ తర్వాత ఇక్కడ రూమ్స్ ఏవైనా కానీ ఇస్తారా నైట్ టైమ్స్ అరుణాచలంలో ఉండాలంటే, సో వాటి కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా నేను తెలుసుకునేసి అయితే మీకు ఈ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. చూద్దాం రండి, ఇక్కడ బాగా ప్రశాంతంగా అయితే ఉందబ్బా ఇక్కడ వచ్చి కూర్చోడానికి అంతా కానీ. ఇక్కడ కనిపిస్తుంది వచ్చి ఆశ్రమం అన్నమాట, శేషాద్రి స్వామి వారి ఆశ్రమము, అలాగే వచ్చేసి ఉమాదేవి అమ్మవారు ఉంటారు, అలాగే ఇక్కడ దక్షిణామూర్తి స్వామి ఆలయము. అక్కడ ఏదో 29 ఏదో స్వామి అయితే చెప్పినారు, పేరు అయితే కనుక నాకు సరిగ్గా అర్థం కాలేదు. సో అక్కడ ఏదైనా టెంపుల్ ఉంటే అది చూసుకుందాము. ఇక్కడ రూమ్స్ గురించి అయితే ఫస్ట్ తెలుసుకుందాం రండి. ఇక్కడ శేషాద్రి స్వామి ఆశ్రమంలో రూమ్స్ అయితే చాలా ఉన్నాయబ్బా. వీటిని కోవిడ్ టైంలో రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే వెనక ఇస్తారా లేదా అనేది అయితే మనం ఆఫీస్ రూమ్లో అయితే వెళ్ళి కనుక్కుందాము. ఇప్పుడైతే మనము తిరువన్నమలైలో ఉన్నటువంటి శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి రూమ్ కాస్ట్ ఇవన్నీ కనుక్కోమని చాలామంది అయితే అడిగినారు, సో వాటి రూమ్ కాస్ట్ గురించి అంతా కానీ కనుక్కోవడం జరిగింది. ఇక్కడ 2 పర్సన్స్ ఉండాలంటే 500 రూపీస్ అయితే వెనుక ఛార్జ్ చేస్తారంట, అలాగే 3 ఉండాలనుకుంటే డబుల్ బెడ్రూమ్ అయితే వెనుక ఇస్తారంట, ఆ రూమ్కి వచ్చేసి 1000 రూపాయలు అయితే వెనుక ఛార్జ్ చేస్తారంట. అండ్ ఆ రూమ్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా నేను అయితే వెనుక మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా రావాలనుకుంటే మినిమం 1 వారం ముందర అయితే కనుక వీళ్ళకి కాల్ చేసి మీరైతే కనుక ఇక్కడ పేరైతే రిజిస్టర్ అయితే చేసుకోవాలంటే ఈ విజిటింగ్ కార్డుని నేను మీకు చూపిస్తానులేండి. ఈ నెంబర్లు అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను, వీటికి కాల్ చేసి అయితే రండి. అలాగే మనకి రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది ముందర, ఆశ్రమంలో కూడా కాస్ట్ ఎంత ఉంది అండ్ ఎన్ని రోజుల ముందర బుక్ చేసుకోవాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ఓకే, చూసినారు కదండి శేషాద్రి స్వామి ఆశ్రమము తిరువన్నామలైలో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం రూమ్ డీటెయిల్స్ కనుక్కున్నాను. అండ్ ఆశ్రమంలో మనము చూడాల్సింది వచ్చి స్వామి దేవాలయం ఒకటి, అలాగే ఉమాదేవి దేవాలయం, అలాగే దక్షిణామూర్తి స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఈ 3 దర్శించుకునేసి నైట్ ఇక్కడ రూమ్స్ అయితే కనుక అవైలబుల్లో ఉన్నాయి. ఒక రూమ్ కాస్ట్ వచ్చి 500, అండ్ తర్వాత 3 అయితే ఉండొచ్చు 500 ఇచ్చి, అలాగే 3, 4 అలా ఉంటే కనుక 1000 రూపాయలు అయితే ఉంటుంది రూమ్ కాస్ట్. ఇంకా వాటికి సంబంధించిన ఈ డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇస్తాను విజిటింగ్ కార్డు, ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా, అలాగే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అయితే కనుక బ్యాక్ సైడ్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడ కాల్ చేసి రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు, 1 వారం ముందర ఇలాగ బుక్ చేసుకోవచ్చు. సో ఈ నెంబర్లు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి. 1 వారం ముందు అమౌంట్ అయితే కనుక ముందే ఏం అడగర్లేండి, మీకు జస్ట్ నేమ్ అయితే కనుక ఇక్కడ చేసుకుంటారు. ఒకవేళ అమౌంట్ అడిగినా కానీ ఏం ప్రాబ్లం అయితే లేదు, మీరు వేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ మీరు ఇక్కడ 20 మంది కానీ 30 మంది కానీ ఎంతమంది అయినా వచ్చి ఉండొచ్చు. ఇక్కడ రూమ్లు అయితే కనుక చాలా ఉన్నాయి, తక్కువ కాస్ట్ అండి, 500 చూడండి రూమ్ కాస్ట్ కూడా. సరే, ఇప్పుడైతే శేషాద్రి స్వామి ఆశ్రమం అంతా చూసేసినారు కదా, ఇక నెక్స్ట్ అయితే మనము వేరే మరొక లింగం అయితే దర్శించుకుందాం రండి. ముందరికైతే వెళ్దాం, అక్కడ ఎదురుగా ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్ని కూడా నేను చూపించేసి ఇక నెక్స్ట్ వెళ్దాం రండి. ఇక మనము తిరువన్నమలై గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా, ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ఇలాగైతే వచ్చినాము. అక్కడ మనము ఇంద్రలింగము అగ్నిలింగం దర్శించుకొని శేషాద్రి స్వామి ఆశ్రమం చూసుకునేసి ఇక ఇలాగైతే వెళ్తున్నాము. ఇక్కడైతే మనకి ఒక అమ్మవారి దేవాలయం అయితే కనిపిస్తుంది, ఈ దేవాలయం లేక కూడా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది అమ్మవారి దేవాలయం, ఇక్కడ అన్నీ తమిళ్లోనే రాసింటారు స్వామి. మనకి ఏం స్వామి టెంపుల్ అనేది కూడా చెప్పేకైతే కుదరదు. ఓకే, ఈ అమ్మవారిని అయితే నేను దర్శించుకొని అయితే వస్తాను, తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. అమ్మవారి ఆలయం అక్కడ ముఖం అయితే చాలా భయంకరంగా అయితే ఉందబ్బా అమ్మవారి. ఈ టెంపుల్ పేరు వచ్చి ఖాళీ టెంపుల్ అంట, ఖాళీ మాతా టెంపుల్. ఈ ఆలయాన్ని అయితే మీరు దర్శించుకోవచ్చు. ఈ ఎదురుగానే మనకి నవగ్రహాలు కూడా ఉంటాయి, నవగ్రహాల చుట్టూరు కూడా తిరిగేసి దర్శించుకొని తర్వాత వచ్చి ఇలాగ గిరి ప్రదక్షిణ మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మధ్యలో వచ్చి కాళీమాత అమ్మవారిని దర్శించుకునేసి మరీ ఇలాగైతే గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టవచ్చు. ఇక ముందరికి వెళ్తే మనకి రమణ మహర్షి ఆశ్రమం అయితే వస్తుంది.
మనకి ఇక్కడ దారిలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా రకాల వ్యాపారాలు అండ్ తక్కువ తక్కువ కాస్ట్కి అయితే కనుక చాలా దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆశ్రమాలు కూడా చాలా అయితే ఉంటాయి. అక్కడ మనకి కనిపిస్తుంది వచ్చి రమణ మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్దాం రండి.